ఫ్రెండ్స్, నమస్కారం ఫ్రెండ్స్. ఈరోజు నా వీడియో వచ్చేసి ఏంటంటే, నా వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సరే ఎవరైనా సరే కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఆ తర్వాత కామెంట్ పెట్టండి, వీడియో పూర్తి వరకు చూడండి. కానీ ఫస్ట్లో మర్చిపోయినా ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారా అని. నేనైతే బాగున్నా, మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నిన్ననో మొన్ననో ఫ్రెండ్స్, నిన్న లేదనుకుంటా మొన్ననే వీడియో తీసినది. ఆ వీడియోలో నేనైతే కానీ అదే అమాస గురించి మాట్లాడాను కదా ఫ్రెండ్స్, ఇట్లా ఆడపిల్ల పుట్టింటికి పోతే అమాస గురించి కాదు, పితృదేవతల పండుగ గురించి అది అందామని నోట్లోకి వచ్చింది. కానీ నువ్వు ఆ మాట అంటావని చెప్పేసి నాకు రాదు కదా విఘ్న, అందుకు అనలేకపోయినా. అదే ఫ్రెండ్స్, పితృదేవతల ఆ పండగ గురించి నేను మాట్లాడినాను కదా, ఎవరింట్లో వాళ్ళు వేసుకోవాలి, ఆడపిల్ల పుట్టింటికి అయితే రాకూడదు అని చెప్పేసి అని చెప్పాను కదా. వీడియో చూసిన వాళ్ళు కామెంట్ల రూపంలో అయితే నాకేం పెట్టలే, నైస్ వీడియో, సూపర్ అక్క ఇలాంటి కామెంట్లు అయితే పెట్టినారు. కానీ ఇంకో కొంతమంది ఏంటంటే, చూసి డైరెక్ట్ వచ్చి ఫేస్ ఫేస్ మాట్లాడుతున్నారు, నీకు కామెంట్ అలా పెట్టకూడదు, నువ్వు నిలువున నీళ్ళ తీసి మాట్లాడాలా అని చెప్పేసి అన్నట్టు నన్ను మాట్లాడిపోయినారు. అంటే ఎవరో కాదు, మా పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఆ తర్వాత అదే పల్లెటూరు జనం ఫ్రెండ్స్ మొత్తానికి. ఎందుకంటే ఇంకప్పుడు ఎంత క్రాషింగ్ కదా పోయేది నా. వీళ్ళంతా ఏం చేసినారంటే, ఈ మధ్య ఫ్రెండ్స్ కాడంలో కొంచెం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కానీ చేసుకుని చూస్తున్నాను అనమాట, బాధ్యత బాధ్యత అని చెప్పేసి. కానీ వాళ్ళు నేను చేయడం కదా ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా సెల్ అన్నాక వచ్చాయి కదా, నా ముఖం అంత ఫేమస్ అయిపోయింది అనమాట. క్యాసింగ్ చేయాల, పత్తి చేయాల, పత్తి చేయబోయింది. ఏంది మా ఇటు చెప్పినావు, అట్ట పోతారా ఎవరన్నా పుట్టిండ్ల కాడికి పోయి సామాన్ వేస్తారా, మన ఇళ్ళ కాడ మనం వేసుకోవాలా, ఇది అది అని కాడికి పోకూడదు. ఏంది శని పడుతుంది, ఇద్దరు ఇద్దరం పడుతుంది, ఈ పోలీ అంతా ఇప్పుడు వీరు నువ్వు అసలు వాళ్ళ దీపం కూడా చూడవద్దు, సత్యం ఇంట్లో బయట నుంచి రావాలా, ఇంట్లోకి కూడా పోకూడదు. ఎన్నెన్నో ఫ్రెండ్స్, తలకాయ బుర్ర అనేది ఏం లేవు, ఐడియాలు వచ్చండి అప్పుడప్పుడు నాకు ఈసేలో, అవి కూడా రాలే. ఏం చెప్పండి, ఆ వీడియోకి ఇంతమంది ఇన్ని మాటలు అనిరని. ఇప్పుడు కూడా నువ్వు డల్ అయిపోతున్నావు, మాట్లాడతా మాట్లాడతా ఫస్ట్ చెప్పినట్టు లేదు, దానికి సంబంధం లేదు. నీ వీడియో వీడియో చెప్పొచ్చు, మనకేమేం కాదు కదా అని చెప్పేసి మనమేం వాళ్ళని కలవడతామా ఏంది. కలవడే తగ్గేదే లే, కలవడం కలవడతానులే. కానీ కాదు ఫ్రెండ్స్, మీతో షేర్ చేస్తున్నామని చెప్పేసి ఇలా అంటున్నారు. కానీ కామెంట్ల రూపంలో అయితే ఏం రాలే, ఇట్లా వచ్చేసినాడు, వాడు వచ్చేసినాడు. ఏం కాదులే, ఏం కాదులే, అట్లా చెప్తున్నా ఫ్రెండ్స్, చేద్దమ్మా, ఇట్లా మాట్లాడద్దమ్మా, ఇంకా ఏదన్నా ఉంటే అంటే. కానీ నెక్స్ట్ వీడియో చూసినారు కదా, అలాంటివి చేసుకో, ఇవేంది మాట్లాడడం అని చెప్పేసి. మీకు తప్పు అనిపించింటే నాకు కామెంట్లో తప్పే లేక మీరు నాకు చెప్పొచ్చు, కానీ మీరు తప్పు అనిపించలేదు. మీరు కామెంట్లో పెట్టండి ఫ్రెండ్స్ మొత్తానికి. ఇతనికి ఇప్పుడు మాధవి చెప్పింది అంటే, ఇప్పుడు ఇప్పుడు ఆస్తికి ఇప్పుడు సపోజ్ ఓ తండ్రి ఒక ఇద్దరు బిడ్డలు ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారనుకో, వాళ్ళు పోయి ఆస్తి అమ్ముకుంటున్నారనుకో, ఆస్తికి మేము పుట్టలేదా ఏమన్నా మాకి కలిసిందే అని చెప్పేసి పోయి కొట్లాడతారు. ఏం దాన్నైనా కడిగినది అది నిజం మొత్తానికి. ఎక్కడో ఎందుకు ఫ్రెండ్స్, మాకు తెలిసిన వాళ్ళు ఇంట్లోనే, మా ఇంట్లోనే ఆచి కోసం మేమే కొట్లాడినాము. అంటే ఒక్కసారి తండ్రి మీద మాకెందుకు కాకుండా, మా తండ్రి చంపించిన మాకెందుకు కాకుండా అని చెప్పి అంటారు. కానీ మరి తండ్రి చనిపోయినాక పితృదేవతలు అవుతారు, మామూలుగా పితృదేవతలు అవుతారు. ఇప్పుడు తండ్రికి సామ్రాణ్యం ఇచ్చే తప్పే ఉంది అనేది మాధవి చెప్తుంది అనమాట. దాని గురించి చెప్పడానికి క్లారిటీగా మొత్తానికి ఏదైనా ఆచి కోసం పంచుకోవచ్చు, తన రక్తం పంచుకొని పుట్టినాక ఆడపిల్లైనా మోపిల్లోనే తన రక్తం పంచుకున్నాక తన చనిపోయినాక సాంబ్రాణి వేయకూడదు. ఆచేది కానీ కట్నం పెట్టవచ్చు, పుట్టింటికి పోయి పండగకు తిని రావచ్చు, వాళ్ళు పెట్టినే తెచ్చుకోవచ్చు, కానీ ఆ పండగకు మాత్రమే సాంబ్రాణి వేయద్దు. నేను అది విచిత్రం ఫ్రెండ్స్, అది వాళ్ళ ఇళ్ళలో కూడా అనుమానం ఏందో, ఏనికి తరగ నా బిడ్డ వచ్చింది పాపం ఎంత అభిమానంతో వచ్చింది అని చెప్పి ఆలోచించేటోళ్ళు లేరు. వాళ్ళు అడగడం అంటే నిన్న చెప్పినది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే, మేమే మళ్ళీ మహిత గారి దగ్గరికి పోయి అడగలేదు, అతనే చెప్పలేదు, అనలేదు, అసలు తెలియదు. ఏంటంటే ఇట్లా ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు అదే అంటే ఇరుగు పొరుగు వాళ్ళు అంటే మా ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఫ్రెండ్స్, చేని చేలల్లో వీళ్ళకు సాళ్ళు పట్టుకునే మధ్యలో వాళ్ళు ఉంటారు కదా, మాట్లాడే నాకు గుర్తు రాలే. ఇట్లా చాలా రకాల చాలా మంది ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా మాట్లాడేటోళ్ళు. పుట్టింటి కాడికి వాళ్ళ అన్ని తెచ్చుకొని తినొచ్చు, వాళ్ళ దీపం చూడకూడదంటారు ఫ్రెండ్స్. వాళ్ళు చేసిన దీపరాజున ఆడపిల్ల పోయి వాళ్ళ ఇంట్లో దీపం చూడకూడదంటారు. కానీ అదే ఇంట్లో దీపం పెట్టించిన ఆడపిల్లనే కదా ఒకరింట్లోకి దీపం పెట్టిన పోయినది.
కానీ ఇన్ని మంత మంది జన్మని ఇచ్చినారంటే 6 మంత్స్ లేని జన్మ లేదు కదా. అట్లాగా మీకు చెప్పేది మాదేవికి చెప్పేది రాలే ఫ్రెండ్స్ మొత్తం. అంటే ఇప్పుడు సపోజ్ మా వంశం ఇది, మా పౌరుషం ఇది, మా గోత్రాలు ఇవి అంటారు కదా, ఇన్ని గోత్రాలు ఇన్ని వంశాలు పుట్టుక కారణమైన స్త్రీ ఎవరు? ఆడి మనిషి. అంటే ప్రతి ఒక్కరి జన్మ ఆడి మనిషితోనే ముడిపడింది. అట్లాంటి మాట చెప్పేటప్పుడు అంటే సాంబ్రా అనేసి హక్కు లేదా నాకు అదే విచిత్రం అనిపించేది. పంచుకొని కనీసం అంటే 20 ఏళ్ళు పెంచి పెద్ద చేసి ఒకరింటికి దీపం పెట్టి అని పంపించిన వాళ్ళు ఆయన మాత్రానికి ఈపురాలు అయితే అది ఆ ఈపురాలు వచ్చి వేయకూడదు, వచ్చి వేయొచ్చునా ఇంట్లో సంసారం నాశనం అవుతుంది. అంటే ఏ ఇంటికి నాశనం అవుతుంది? ఇన్నాళ్ళు అదే ఇంట్లోనే ఎండింది, ఆ ఇంట్లోనే పోగులతో వినేది, ఆ ఇంట్లోనే అంటు కడిగింది, ఆ ఇంట్లోనే శుభ్రత చేసింది, ఆ ఇంట్లో కడిగింది, ఆ ఇంట్లోనే వంట వండింది, ఆ ఇంట్లో వంట చేసిన ఆమె చేసిన వంటల్లో తిన్నారు. తినే వాళ్ళే మళ్ళీ నాశనం అవుతారంట. అదేందో మరి అంత కాలిపోయేంత మంచి అవుతుందేమో, తలిపొట్టు మెడలు పడతాను మరి ఎట్లా. ఇంకొకటి ఫ్రెండ్స్, మామూలుగా అయితే కదా ఆ సాంబ్రాణి వేసేటప్పుడు కానీ ఆ సామి ఉన్న వాళ్ళు కానీ గోవిందరు పెడతారు ఫ్రెండ్స్. ఆ గోవింద కూడా ఇనగుంటుంటే ఆడపిల్లలు ఇచ్చారు. అంటే దీంట్లో మోడీ కీడు అని మోడీ త్రీనం అనేది రెండు ఉండాలి ఫ్రెండ్స్. అది చాలా మందికి తెలిసిందో అంటే తెలిసే అంటారు, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పల్లెటూరు పోయి టౌన్లో సెటిల్ అయిన వాళ్ళే అంటారు కదా, ఎందుకంటే నాదరిగా తెలిసిన వాళ్ళే అంటారు కాబట్టి. తిరుమల ఏంటి కనుక మన నిలువునామము నిలువ పెట్టేది అనమాట. మామూలుగా మోడీ అంటే అడ్డబోటు అంటారు అనమాట. వీళ్ళు పొర్రపాటు అయిన గోవింద అంటే ఈ అడ్డబొట్టు పెట్టుకునే వాళ్ళు షోలు మూసుకున్న దోపద ఉరుకుతారు. అది ఏందమ్మా అని చెప్పేసి నేను కూడా ఎక్కువ షోలు లేదు అప్పుడప్పుడు. కాదు ఆ ఇంట్లో నుంచి వచ్చిన ఆడపిల్ల కూడా పక్కకి అదే పక్కకి పోవాలన్నట్లు కూడా ఆడపిల్ల కూడా పక్కన వచ్చి ఉండాలంట. ఈ మ్యాటర్ అలా మీకెందుకు చెప్తున్నామంటే మీలల్లో కూడా మా లెక్కనే ఉంటారు కదా మోడీ తిరమని అని చెప్పేసి వాళ్ళకి అడుగుతున్నా. చాలా మంది ఫ్రెండ్స్ మామూలుగా అయితే టౌన్లో అయితే అస్సలు పట్టించుకోవడం లేదు, మా పల్లెటూరులోనే ఇవన్నీ అదే ఏదో అంటారు కదా అవన్నీ ఇక్కడ పట్టించుకుంటారు. అట్లా చాలా మంది ఫ్రెండ్స్ తెలుసుకునే వాళ్ళని తెలుసుకునేవ్వండి, కానీ తెలియకుండా అట్లనే ఉండేవాళ్ళు. మాది ఏదన్నా పొరపాటు అంటే ఇంకా ఇది తప్పమ్మా ఇది లేదని చెప్పి కామెంట్ రూపంలో కూడా పెట్టండి. మాకేం అభ్యంతరం లేదు, ఎందుకంటే ఇంకా తెలుసుకునే వాళ్ళు ఎంతమంది, తెలియని వాళ్ళు ఎంతమంది. ఇప్పుడు భూమి మీద అండేది ఆడ మగ ఈ ప్రపంచం అంతా నడిచేది ఇంతకు మించి. కానీ ఇన్ని వంశాలు ఎట్టు వచ్చినాయో, ఈ వంశాల గల కారణం ఎవరు? ఆ వచ్చిన స్త్రీ తీసుకుపోయి తల్లిదండ్రులకు పితృదేవతలకు వేచే తప్ప రాంగా రైటా అంటే ఏమిటి వల్ల? అంటే ఇవి ఆమె సామ్రాణేశంత మాత్రమే వాళ్ళకు శని పట్టి అంటే వాళ్ళ వంశం లేకుండా పోతాదా? ఇది నిజమేనా ఈ పని చేసి అట్లంటే నేను అడుగుతున్న ఫ్రెండ్స్, ఆ సామ్రాణించాలి అట్లంటే కదా మళ్ళీ మీ ఆడపిల్లలేందే ఎలా జన్మనిచ్చినారు? అది మళ్ళీ మనం అది రెండోసారి అడగాల్సిన అవసరం ఏం లేదు. అట్లా ఇన్ని జరిగి ఉండేదానికి కారణం ఏంటంటే స్త్రీయే కదా. ఆయనతోంటే మెరుగేసింది కూడా అదే, నేను ఇందాక చెప్పిన కూడా అదే, ఆయనతోనే వండింది, ఆయనతోనే కసూరిసింది, ఆయనతోనే గుడ్డలు ఉతికింది, ఆయనతోనే నిమ్మలంగా అందరినీ సాకింది, ఆయనతో ఉండే తమ్ముళ్ళను అందరితో సంఘం వేసుకొని తిరిగి వాళ్ళని మోసి అని చెప్పేసి పొద్దున్న లేచిపోయాను. అంటే అట్లా అడిపోయినా అట్లా అనడం నాకు ఒక అనిపించింది అనమాట, అందుకు మేము విడిపించండి. అది ఇంకా మా మూఢనమ్మకాలు అంటే పల్లెటూరు టౌన్లే పట్టించుకో మాత్రం కదా, ఇంకా పల్లెటూరులోనే కొంచెం పట్టించుకుంటుంది, పట్టుదల అనేది కొంచెం ఎక్కువ అనమాట. పాప బాగా చెప్తున్నారమ్మా, ఏంది సోషల్ మీడియాలో ఈ మధ్య సెల్లులు వచ్చినా ఉంటే ఏ రకంగా పోతున్నారనేది అర్థం కూడా కాకుండా చచ్చినారు జనం అని చెప్పి కింద అన్నారనమాట. కాగు నేను చెప్తా ఒకటి ఏంటంటే, నిన్న జరిగింది ఏంటంటే ఓ అమ్మా ఏం సెల్లు వచ్చిందో ఏమో, ఈ సెల్లు ముందర నిలబడి ఆగులేనా, ఈ సెల్లు ముందర నిలబడి ఏం మాట్లాడుతుందో చూడు ఇట్లా మాట్లాడుతున్నారు ఫ్రెండ్స్. అది మా లాంటి తెలిసిన వాళ్ళకే మాకు తెలుసు యూట్యూబ్ గురించి, చూసే వాళ్ళకి ఏం అర్థం కాదు ఫ్రెండ్స్. మాట్లాడుతుంటే నాకైతే అవి నోటికెళ్ళి ఇట్లానే చూడాలనిపిస్తుంది. కానీ ఏంటంటే ఏదో ఒక మంచి మాట అనేది ఫ్రెండ్స్ ఏంటంటే కదా, లోబడలేని సెల్లులు సెల్లులు స్విచ్ అంటే పగిలిపోవాలంట, డబ్బులు డబ్బులు పేలిపోవాలంట అట్లా అడిసి పడుతూ అట్లా మాట్లాడుతుంది ఫ్రెండ్స్ సెల్లుల గురించి. సర్లే ఫ్రెండ్స్ మొత్తానికి ఏదో మేము మాట్లాడే ఇప్పుడు ఈ వీడియోకు మాట్లాడే ఆ వివరణ గురించి మీరు కామెంట్స్ చిన్న రూపంలో పెట్టండి, మేము చేసింది రాగ్యండి. వీడియో చూసే వాళ్ళకి చెప్పేయండి, చెప్పు నా వీడియో చూసే వాళ్ళకి. ఏం లేదు ఓ టైం అయింది, ఈరోజు ఇదేబ్బా మా వీడియో. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.